నమస్తే, వెల్కమ్ టు బీబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా పేరు సూర్య. అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ తో రాబోతున్న మూవీ ఇది. నోటిలో సిగార్, డిఫరెంట్ హెయిర్ కట్, కంటిపై గాయం, కళ్లకు వెరైటీ గ్లాసెస్. నా పేరు సూర్య సినిమా కొత్త పోస్టర్ ఇది. ఈ మూవీలో బన్నీ సైనికుడుగా కనిపించబోతున్నాడు. అందుకోసం తన లుక్ మొత్తం మార్చుకున్నాడు. హెయిర్ కట్ దగ్గర నుంచి చాలా డిఫరెంట్ లుక్ ప్రయత్నించాడు. రిలీజ్ డేట్ వచ్చే వరకు సందర్భానుసారంగా పోస్టర్, ట్రైలర్లతో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. తాజాగా విడుదలైన బన్నీ స్టిల్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. కొత్త పోస్టర్ లో జీప్ లో పూర్తి రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు బన్నీ. కంటిపైన చిన్న గాయం నిజమైన సైనికుడిని తలపించేలా చేస్తుంది. మొత్తం మీద బన్నీ కొత్త పోస్టర్ అదరగొట్టింది. ప్రజెంట్ ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ ఈ నెల 14 వరకు జరగనుంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. అదే టన్నెల్ ఫైట్. సినిమాలో ఇదే పెద్ద హైలైట్ అంటున్నారు. కథ ప్రకారం ఓ సొరంగంలో వచ్చే యాక్షన్ బ్లాక్ టోటల్ సినిమాకే హైలైట్ అవుతుందట. ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఈ ఫైట్ వస్తుందట. ఈ ఫైట్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ వేశారు. ఆ సెట్ లోనే ఈ ఫైట్ తీశారు. చూస్తే ఇది సెట్ అనే ఫీలింగ్ రాదట. ఇక యాక్షన్ కొరియోగ్రఫీ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని సమాచారం. ఎలా చూసినా వచ్చే సమ్మర్ లో వార్ ఓ రేంజ్ లో ఉండబోతుంది. అందుకే ప్రమోషన్ పై ఫోకస్ పెట్టాడు బన్నీ. మహి, రజనీ వంటి స్టార్ హీరోలతో పోటీ పడాలంటే ఈ రేంజ్ లో ప్రచారం చేస్తేనే కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఫెస్టివల్ ఏదైనా తన సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలు తగ్గకుండా చూసుకుంటున్నాడు. ఇది ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరో